జో జీతా వహి సికిందర్ అంట ఊరంతా ఒకే మాట పత్తి బాట ఊరంతా ఒకే మాట కాదని నాయన సావుల బాట ఇదంతా కూడా ఎందుకనంటే పత్తి రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు ఎన్నో అన్యాయాలు జరిగినాయి తర్వాత ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అక్కడ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అక్కడ విద్యా వాలంటీర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు అక్కడ గురుకులాల్లో వాళ్ళు టీచర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు తర్వాత అందరు కూడా ఒకవేళ ఆ అదేది ఉపాధి లేక తర్వాత చాలా కన్నీళ్ళ కష్టాలు నిరుస్తున్నారు ఇదంతా కూడా మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆలోచన తర్వాత ఈ ఏదైతే ప్రవేశపెడుతున్నటువంటి విధానాలన్నీ కేసీఆర్ ఎప్పుడు కూడా కేసీఆర్ని ఎప్పుడు కూడా ఆయన ఆయన గురించి అనవసరం వ్యక్తిగతం అనవసరం కానీ కేసీఆర్ చేస్తున్నటువంటి విధానాలని తప్పకుండా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రశ్నిస్తాం తప్పకుండా దాని మీదనే పోరాటం నీ విధానాల మీద పోరాటం నీ గురించి పెద్ద గేమ్ అవసరం లేదు సికిందర్ సికిందర్ నగర్లో మొత్తం రెండు వేల మూడు వందల ఎకరాలు పంతొమ్మిది వందల యాభై ఎకరాల్లో పత్తి పన్నె పన్నెండు ఎకరాల్లో వరి ముప్పై ఏండ్లుగా తెల్ల బంగారం వైపే మొగ్గు సమిష్టిగా సాగుతున్న యాదాద్రి జిల్లాలోని సికిందర్ నగర్ రైతుల విజయ గాథ ఇది అంటూ ఒక వార్తను ప్రచురించింది మన గడిల అని నేడు వాసాల మర్రి దళితవాడకు కేసీఆర్ మరోమారు దత్తత గ్రామానికి గ్రామస్తులతో భేటీ కానున్న సీఎం ఏర్పాటు పరిశీలించిన కలెక్టర్ అంటూ రెండో పేజీలో వార్తను చూసుకోవచ్చు దత్తత గ్రామాలు ఎన్ని తీసుకున్నావు నువ్వు పక్కకున్న అంటే హౌస్ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మపూర్ తీసుకున్నావు పెద్ద లక్ష్మపూర్ని తీసుకున్నావు పెద్ద లక్ష్మపూర్కి ఇచ్చింది ఏం లేదు తర్వాత అక్కడ పక్కనే ఉన్న ఏది ఇప్పుడుది అక్కడ మూడు జింతల పెళ్లిని దత్తత తీసుకున్నావు మూడు జింతల పెళ్లిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు అక్కడనే ధరణి పోర్టల్ ఓపెన్ చేసేసినావు తర్వాత అక్కడ ఉన్నటువంటి వీరారెడ్డి గారి గురించి గొప్పగా చెప్పినావు తప్ప మంచిది కానీ మరి చేసింది ఏంటి ఏం చేయలేదు ఎందుకు మళ్ళీ వాసాల మర్రి రావాల్సి వచ్చింది అంటే వాసాల ఇప్పుడు వచ్చిండు కదా ఇక మళ్ళా కూడా మరి చూడడు అని చెప్పేసి మళ్ళా అన్నాడు తర్వాత ఇక్కడ వస్తున్నాయి కదా కామెంట్స్ ఇది దీన్ని తప్పించుకోవడానికి మళ్ళీ వాసాల మర్రికి ఆయన ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు మూడు వేల బడుల్లో డిజిటల్ క్లాసులు రెండు వేల కంప్యూటర్ ల్యాబ్లు ల్యాబులు క్లాస్ రూమ్లకు నూట డెబ్బై కోట్లు ఇటీవల పిఏబి సమావేశంలో ఆమోదం అంటూ ఒక వార్తను చేసుకోవచ్చు మూడు వేల బడులకు బడుల్లో డిజిటల్ క్లాసులు కాదరా ఆయన మీరు ఏసింది ఏంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాలుగు వేల రెండు వందల స్కూళ్ళని నాలుగు నాలుగు వేల రెండు వందల ప్రభుత్వ బడులని రేషియో పేరుతోటి టీచర్ స్టూడెంట్ రేషియో పేరుతోటి మూసేసినటువంటి ఘనత అనేది నాలుగు వేల రెండు వందల పాఠశాలను మూసేసిన ఇప్పుడు గొప్ప చెప్పుకుంటున్నాం మూడు వేల పాఠశాల బడుల్లో డిజిటల్ క్లాసులు అని చెప్పేసి ఈ నాలుగు వేల రెండు వందల స్కూళ్ళను మూట మూసేసిన విషయము ఆర్టీఐ ద్వారా మనం తీసుకున్నాం సమాచారం ఉన్నది తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దీని దీనివల్ల ఏం జరిగింది అంటే కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు క్రియేట్ అయితే ఆ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా పోయినాయి తర్వాత ఉన్న పోస్టులను కూడా వాళ్ళని డిప్యూటేషన్ మీద వివిధ శాఖలకు పంపిస్తున్నావు మొత్తం మీద నాశనం చేస్తే అందుకు విద్యా వ్యవస్థను నాశనం చేయాలి విద్యా వ్యవస్థను నాశనం చేస్తే ఏమైతుందంటే చదువు రాదు చదువు రాకపోతే ఏమవుతుంది అంటే చదువు రాకపోతే ప్రశ్నించరు ప్రశ్నించే అటువంటి ఒక ఆలోచన ఉండదు దాంతో ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ధోరణిలో నువ్వు ఉన్నావు ఇది కరెక్ట్ కాదు మంచిగా ఆలోచించు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించు ప్రజల సంక్షేమం గురించి ఇంకా ముందడుగు వేయి అది దాన్ని హర్షిస్తారు ఎవరైనా కానీ ఇటువంటి ఇట్లా మాటలు చెప్తే ఎవరు నంబరు కాక అట్లా కరెక్ట్ కాదు కేంద్రంతోనే తేల్చుకోండి ఆంధ్రప్రదేశ్కు స్పష్టం చేసిన జిఎంఎం జిఆర్ఎంపి కోఆర్డినేషన్ సమావేశంలో పలు అంశాలపై చర్చ తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కిన ఏపీ అధికారులు బోర్డు మీటింగ్ పెట్టాల్సిందే తెలంగాణ స్పష్టీకరణ ఈ డిమాండ్తోనే సమావేశానికి గైర్హాజరు అంటూ మన రెండో పేజీల ఎందుకు గైర్హాజరైన నీకు తెలుసు చాలామందికి కూడా దానికి మీద అవగాహన అందరికీ కూడా తెలుసు పన్నెండున కేబి కేఆర్ఎంబి పూర్తిస్థాయి మీటింగ్ రెండు రాష్ట్రాలకు లేఖలు రాయనున్న బోర్డు జల వివాదం పరిష్కరి పరిష్కారానికి సమాలోచనలు అంటూ రెండో పేజీలో మరో వార్తను మనము గడియనలో చూసుకోవచ్చు తర్వాత నేతలకు చేయూత ముప్పై కోట్లు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్ రమణ కృతజ్ఞతలు అంటూ రెండో పేజీలో ఇప్పటికీ బీసీ కమిషన్ రద్దయి బీసీ కమిషన్ను అంటే బీఎస్ రాములు గారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు ఆయన చైర్మన్ అయిపోయిన తర్వాత పదవీ కాలం అయిపోయి రెండు సంవత్సరాలు గడుస్తుంది రెండు సంవత్సరాలు గడుస్తుంటే బీసీ కమిషన్కి ఇప్పటికీ కూడా చైర్మన్ లేరు మరి ఇప్పుడు ఇంకా దాని గురించి బీసీ సంక్షేమ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ తర్వాత ముప్పై కోట్లు అదే అని చెప్పేసి అంతా ఎందుకనంటే ఎల్రమణ మొన్న వచ్చిండు కాబట్టి ఎల్రమణ తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఆయనకు ఎంతో కొంత ఉపాధి కల్పించాలి కాబట్టి ఈ ఈ ఈ డ్రామా కంపెనీ కథ రెండు వేల ముప్పై ఒకటి దాకా సీట్లు పెంచాం తెలంగాణలో నియోజకవర్గాల పునర్య పునర్విభజనపై కేంద్రం వెల్లడి అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచరు కేంద్రానికి కేంద్రానికి మొండి వైఖరి చట్ట సవరణతో పెంచొచ్చు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అంటూ ఒక మరొక వార్తను మనము ఇక్కడ గడిల చూసుకోవచ్చు మొత్తం మీద రామప్పకూర్ మూడు రెండు వందల యాభై కోట్లు ఇవ్వండి కేంద్రాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మంత్రులు డిమాండ్ చేస్తావు ఎందుకంటే కేంద్రాన్ని కాబట్టి డిమాండ్ చేస్తావు మరి రాష్ట్రానికి నిజంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి తర్వాత దేవాలయాల భూములన్నింటినీ కూడా కబ్జా చేస్తున్నారు ఎక్కడికి ఏమేమి జరుగుతుందో అంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు కానీ వాటి గురించి అడగరు వాటి గురించి వారిని మీరే కబ్జా చేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమైనా కానీ ఇది గడిల దులసాలలో ఉన్నటువంటి కథ ఇది గడిల దులసాలు ఉన్నటువంటి కథ అయితే విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అంటే తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కాలి తర్వాత ఎవరైతే ఎదురు మాట్లాడతారో ఎదురు మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి లోపలేయాలి లోపలేసేసి భయభ్రాంతలకు గురి చేయాలి భయభ్రాంతులకు గురి చేసి ఏమి ఏమవుతుంది అంటే ఇంకెవరు కూడా ప్రశ్నించొద్దు ఇంకెవరు కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు ఇంకెవరు కూడా తప్పుడు విధానాలని ఎత్తి చూపొద్దు ఇట్లా ఇటువంటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గడిల దురస్థాన్ని తీసుకొని గడి గడిల దురస్థాన్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా కథలు రాసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు కథలు రాసుకుంటే ఏమవుతుంది అంటే కథనాలు రాసుకుంటే ఏమవుతుంది అంటే లేని లేని కథనాలు సృష్టించి నిజంగా తీర్మాన మల్ల లాంటి ఒక మంచి నికార్స్ అయినటువంటి లీడర్ల మీద లేకపోతే నిఖార్స్ అయినటువంటి ఒక ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద ఇవన్నీ కూడా దాడులు చేయడం తర్వాత భయభ్రంతులకు గుడి చేయడం మొన్న రఘు మీద చేశారు తర్వాత ఇప్పుడు తీర్మాన్ మల్ల మీద చేశారు తర్వాత చాలామంది అక్కడ పటాన్ చెరువులో అక్కడ ఒక జర్నలిస్ట్ మీద దా దాడులు చేయడం ఇవన్నీ కూడా రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయాన్ని అందరూ కూడా తెలంగాణ సమాజం అనేటువంటిది గమనిస్తూనే ఉంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి కుటిల నీతిని మీరు చేసినటువంటి అవినీతిని తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పకుండా దాన్ని ప్రజల ముందు పెడుతూనే ఉంటాం ప్రజల్ని చైతన్యం చేస్తూనే ఉంటాం ఏం చేసుకుంటారో చేసుకోండి మిస్టర్ బాతాలపు శెట్టి ఎందుకనంటే మంచి మంచి చేయాలని చూస్తుంటే ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సవరించుకోవాలి సవరించుకోవడం పక్కకు మానేసి ఎవరైతే లోపాలను ఎత్తి చూపుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడతాం తర్వాత ఏమైనా చేస్తామని చెప్పి చెప్పడం అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు కాబట్టి ఇలాగనే ప్రశ్నిస్తుందాం ప్రశ్నించే వారికి మన గొంతుకను అందిద్దాం మనం కూడా తోడవుదాం తప్పకుండా మల్లన్నతో చేయి చేయి కలుపుదాం తర్వాత ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని దింపడానికి తర్వాత దుర్మార్గమైనటువంటి విధానాలన్నీ ఎండగట్టడానికి మనమందరం కూడా కంకరభద్రం అవుదాం